నాగర్ఖనూల్ కలెక్టరేట్ ను సిపిఐ నాయకులు ముట్టడించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బాల నరసింహ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులను ఫారెస్ట్ అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వెంటనే వారి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ జిల్లాలో పెద్ద సంఖ్యలో జరుగుతున్నటువంటి గుంటాలు చెరువుల ఆక్రమణ ఏదైతే కబ్జాకు గురవుతున్నాయో వాటన్నిటిని పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ రోజు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లోటు బడ్జెట్ను నింపుకోవడం కోసానికి ప్రజా అవసరాల కోసానికి ఉంచినటువంటి భూములను వేలమేయాలని జారీ చేసినటువంటి జీవో 13ను రద్దు చేయాలని అదేవిధంగా ఎన్నికల వాగ్దానం అయినటువంటి పదుల సంవత్సరాలుగా అటవీ భూములను సాగు చేసుకున్నటువంటి రైతులకు పట్టాలు హక్కులు కల్పించాలని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వాలని ప్రధానంగా ఈ జిల్లాలో జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో మండల కేంద్రాలలో చివరికి గ్రామీణ ప్రాంతాలలో కుంటలు చెరువులను రియల్ ఎస్టేట్ మ్యాప్గా కానీ పెత్తందారులు కానీ కుంటల చెరువుల కబ్జా చేస్తున్నటువంటి అంశంలో స్థానిక అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దాన్ని నిరసిస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ప్రజల అవసరాల కోసానికి గత కాలం నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములను ఇప్పటి ప్రభుత్వం అమ్ముకుంటే భవిష్యత్తులో ప్రజా అవసరాలకు భూములు లేకుండా పోయి ప్రజలకు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో భూముల యొక్క అమ్మకాన్ని రద్దు చేయాలని ఆ భూములను ప్రజలకు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకు కానీ ఇతర సాగు భూములకు కానీ ఇవ్వాలనేది సిపిఐ డిమాండ్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు నేను సంక్షేమ పథకాలు పెడుతున్నా ఆర్థిక బడ్జెట్ లోటు ఉందని